అవుతుంది. నెక్స్ట్ అనుకున్న స్టూడియోస్ కూడా పన్నెండు సినిమా చేస్తానని చెప్పారు. అంటే మీ భవిష్యత్తులో మీరు చేసే సినిమాలన్నీ పన్నెండు సినిమాలే ఉంటాయా? నేను ఒక్కటైతే రియలైజ్ అయ్యానండి, నేను తెలుగు సినిమా చేసినా హిందీ సినిమా చేసినా ఫస్ట్ ఇండియన్ సినిమా చేస్తాను. నంబర్ వన్, నంబర్ టూ అది ఇక్కడ కూర్చొనే చేస్తాను. ఇవి రెండు ఖాయం. అంటే ఈ సినిమా మెయిన్ ఒప్పుకోడానికి కథ, హీరో నానియ, డైరెక్టరా? మూడు అండి. డైరెక్టర్గా సార్ నాని బ్రో ఇస్ అ గైడింగ్ ఫోర్స్ నాకు, అండ్ శైలేష్ ఒక ఫినామినల్ టాలెంట్. కథ ఇంకా మీకు ట్రైలర్లో చూస్తే ఈ కథ చేయకపోవడం నా తప్పు అవుతుంది. సో ఒకే ఏడాదిలో ఇద్దరు హీరోలు నిర్మించిన చిత్రాల్లో చేయడం పట్ల మీ ఫీలింగ్? మా మూడో హీరో నన్ను కోపంగా చూస్తున్నాడు. నేను ఇందాక స్పీచ్లో అన్నట్టు ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. యాక్టర్స్కి యాక్టర్ అవ్వడం, హీరోస్ నమ్మిన హీరో అవ్వడం, నా ఇన్సెక్యూరిటీస్ నా సెక్యూరిటీస్, నా పాజిటివ్స్ నా నెగటివ్స్ వాళ్ళందరికీ అందరికన్నా ఫాస్ట్గా అర్థమవుతాయి. సో నేను సెంటెన్స్ చెప్పి లోపల వాళ్లే నాకు అది ఫినిష్ చేస్తారు. సో అండర్స్టాండింగ్ బాగా కుదిరింది, అందుకనే ఈజ్ ఆఫ్ వర్కింగ్ చాలా బాగా జరిగింది. ఒక యాక్టింగ్ అంటే అవగాహన లేని ప్రొడ్యూసర్కి అది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది నాకు. ఇది నేను చెప్పగానే నువ్వు ఎందుకంటున్నావు అర్థం చేసి ఇలా చేద్దాం అండ్ పక్క నాకు ఆ సపోర్ట్ వస్తుంది. సో చాలా హెల్ప్ అయింది. మన ఈ సినిమా నెక్స్ట్ హిట్ 3 ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నారు హీరో గారు. అంటే నాని భవిష్యత్తులో ఈ సిరీస్లో నాని హీరోగా ఉంటారా ఉంటారా? చెప్తా సార్, మెల్లిగా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే మన హిట్ 2 ఎంజాయ్ చేద్దాం. హిట్ 3 చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నాము. సో కమ్ విల్ డూ సమ్. అదే బ్రో రేపు ట్వీట్ పెడుతున్నాం కదా హిట్ 3 గురించి. యా రైట్, ఎక్కి ఎక్కి ఇంకా ఎక్కి. ఇందాక మా కొలిక అడిగినట్టుగా నిజంగా బయట సమాజంలో ఒక ప్రేమించిన వ్యక్తి మొక్కుమొక్కల కింద నరికేసి సూట్ కేసులో పెట్టడం, మొక్కుమొక్కల నరికేసి బ్యాగ్ కేసులు తిరగడం, న్యూస్ ఛానల్ అన్నింటిలో మనం చూస్తున్నా రియల్గా జరిగినాయని నేను. సో అది నిజంగా అది ఎలా ఆ సంఘటనలు సినిమాలో చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మీరు న్యూస్లో చూపించారు కదండి సార్. అంటే అదే సార్, గ్లామరైజ్ చేయకుండా రెస్పాన్సిబుల్గా చెప్తే. శేషు గారు హియర్. ఈ పోస్టర్ మీద జనసేన గాజు గ్లాస్ పెట్టడం వెనక మా ఇంటి నుంచినది కాదండి, కానీ యూనో పవన్ కళ్యాణ్ గారు కానీ అకీరా కానీ దే ఆర్ మై హార్ట్. సో అది డిస్కషన్ లేదు, కానీ అది జనసేన గ్లాస్ కాదండి. శేషు గారు సార్ హియర్. సారీ, హాయ్. సో